పెడితే చాలామంది ఇండస్ట్రీలో చాలామంది నాకు చెప్పారు, ఎస్పెషల్లీ చోటాకే నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు మీ గురించి, మీ మేకింగ్ గురించి, మీ మేకింగ్ ఎలా ఉంటుందో, క్లారిటీ ఎలా ఉంటుందో ఒక సీన్ పట్ల. చూడాలని ఉంది సెట్కి వెళ్తున్నారంట, ఆయన స్టార్ట్ అవ్వాలి, మీరు ఒక బుక్లెట్ పంపించారంట చోటాకే నాయుడు గారికి, ఎవరో మనిషినిచ్చి. ఇప్పుడు షూటింగ్ టైంలో బుక్లెట్ పంపించారు గుణా గారు అయ్యా అని ఏదో అనుకుంటూ కార్లోకి తీసుకెళ్ళి అది వచ్చి కార్లో కార్ స్టార్ట్ అయ్యాక చూస్తే సీన్ టు సీన్, అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్, అసలు ఎక్కడ ఎలా పెట్టాలి ఏంటి అని ఆ సీన్ మొత్తం మీరు డిజైన్ చేసి ఒక బుక్లెట్లో ఇచ్చేసారంట ఆయనకి. సో ఆయన ఫస్ట్ టైం మీ మేకింగ్ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యి, గుణశేఖర్ గారు చాలా ప్యాషనెట్గా ఉంటారు, ఇంతలా ఉంటారు అనేది చెప్పడానికి ఎగ్జాంపుల్ అని చెప్పారు. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారు సార్ అంతా? మీ గురించి కొద్ది డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే అదే నాంపల్ రైల్వే స్టేషన్లో ఆ సీన్లో మీరు వెనక నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తాను. అదే రైల్వే స్టేషన్ సీన్, అది ఆ సీన్లో అంటే మీకు మెగాస్టార్ చిరంజీవి గారు. సో అది ఆయనతో లవ్ సీను. అంతకుముందే తొలి ప్రేమ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యూత్ని అసలు ఒక ఆట ఆడుకున్నారు, తొలగించాడు. సో మరి చిరంజీవి గారు మెగాస్టార్, ఆయనతో అంటే చాలామంది పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన సీను చిరంజీవి గారితో తీస్తున్న డేటరా అని అనుకున్నారు. సో అంత యూత్ఫుల్ సీన్ ఇది. ఓకే, సో దాన్ని నేను ఇమేజ్ చేసుకోవడం ఒక నవల్లా రాశాను నేను. అంటే కంప్లీట్ నేను ఇలాంటి సీన్ జనరల్గా నా స్క్రిప్ట్లే ముందు నేనే అంటే లెఫ్ట్ రైట్ రెండు కలిపి రాసుకుంటాను నేను, కంప్లీట్ డిస్క్రిప్షన్తో సహా ప్రతి చిన్న కదలిక. సో దాన్ని కంప్లీట్గా ఆ స్క్రీన్ ప్లే అనమాట, అది డీటెయిల్డ్గా రాశాను. ఆ డీటెయిల్డ్గా రాసి ప్రతి డీటెయిల్డ్ తీయడం జరిగింది. అంటే దాదాపు ఆ సీనే ఒక 18-20 pages ఉంటుంది. సో సీనే 10 minutes, అంటే ఒక రీల్. అంటే చిరంజీవి గారికి డైలాగ్ ఉండదు, డైలాగ్ ఉండకుండా ఆయన స్టేషన్ చైర్ మీద కూర్చొని అమ్మాయిని అలా మౌనంగా చూసి ఉండే సీన్ అది. సో అలాంటి సీన్లో చిరంజీవి గారికి డైలాగ్ లేకుండా అసలు ఒక 1 minute కాదు కదా, 10 seconds కూడా ఉండదు. సో అలాంటిది 10 minutes ఆయనకు ఒకటి అర ఉంటాయి. సో దాన్ని తీయడం అనేది చాలా ఛాలెంజింగ్. సో అది ముందు చోటా లాంటి టెక్నీషియన్ని ఇన్స్పైర్ చేయాలి. ఓకే, ఎందుకంటే తను దాన్ని అడాప్ట్ చేసుకోవాలి యాజ్ ఏ కెమెరామెన్గా. అతను చాలా అద్భుతంగా చేసుకున్నాడు. సో ఇంకా చోటాని నన్ను పక్కన పెట్టండి, ముందు అది అప్రూవ్ చేసింది ఎవరు? చిరంజీవి గారు. ఆయనకి రిస్క్ అనిపించకూడదు కదా. సో ఏంటి 10 నిమిషాలు ఈ సీనే ఎంత, 18 pages 20 pages సీనా, సీన్ పేపరా, ఫుల్ స్క్రిప్ట్లు ఉంటాయి. అలాంటిది ఏంటి గుణశేఖర్ రిస్క్ చేస్తున్నాడా, రిస్క్ అవుద్దా అని ఏమాత్రం అనుకోలేదు ఆయన. ఆయన మొత్తం ఇది చదివి కళ్ళకు కట్టినట్టు అబ్బా ఆయనకి షేకండ్ ఇచ్చాడు ఆయన. అసలు ఇది ఆశ్చర్యపోతారు. అంటే చిరంజీవి గారి టేస్ట్ లెవెల్స్ చూడండి, ఆయన ఈ సీన్కి మామూలు సపోర్ట్ అవ్వలేదు నన్ను. పైగా ఇంకా పెద్ద టాస్క్ ఏంటి నేను చెప్పింది, ఒరిజినల్ రైల్వే స్టేషన్లో తీద్దామని. జనరల్గా అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో తీస్తారు, అక్కడ స్టేషన్ అక్కడ ఆల్రెడీ పర్మనెంట్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ తీస్తారు. సో అలాంటిది నేను నాంపల్లిలో తీయాలి, కాచిగూడ, రెండు స్టేషన్లు కావాలి దానికి. ఈ రెండు ఒరిజినల్ లొకేషన్ కావాలని అడిగాను. షాక్ అయిపోయారు అందరూ. దత్తుగారు గుణ మెగాస్టార్ గుణ నాంపల్లి రైల్వే స్టేషన్, అది కూడా మామూలు రద్దీగుండే నాంపల్లి, రద్దీ కాదు అసలు భారతదేశం ఉంటుంది అక్కడ, పెద్ద జంక్షన్ కదా అది. ఒక అందులో ఈయన ఇండియా పాపులర్ కదా, ఈయన ప్రతిబంధ ఇవన్నీ అక్కడ మామూలు హిట్లు కాదు కదా నార్త్లో ఆయనకి, ఆజ్కా గుండారాజ్ ఇవన్నీ. సో దాంతో బయట స్టేషన్లో నుంచి కూడా ట్రైన్లు వస్తుంటాయి కదా. అలాంటిది నాంపల్లి రైల్వే స్టేషన్లో చిరంజీవి కనిపెట్టు, అది కూడా 2 రోజులు 3 రోజులు షూటింగ్. ఓ, 2 రోజులు నాంపల్లి రైల్వే స్టేషను, 1 రోజు కాచిగూడ. బాబు నీకు కావాలంటే ఎన్ని కోట్లని పెట్టి సెట్ వేస్తావా, ఇప్పుడు కావాలంటే నువ్వు తిరుపతి కోల్కతా సెట్ అయించావు, అలాగే ఇది కూడా వేసేద్దాం అంటే వేసినది ఆ రియలిస్టిక్ ఇది రాదు సార్, మనం అక్కడే తీయాలంటే ముందు వాళ్ళందరూ అంటే చిరంజీవి గారితో షూటింగ్లు ఏంటో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో సినిమాలు చేశారు కదా. సో అలాంటిది ఏంటి అని బట్ వాళ్ళు ఒక నేను అప్కమింగ్ డైరెక్టర్ని, సరే ఈ డైరెక్టర్ ఆలోచనను మనం ఎందుకు వాడు అంటున్న ఈ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ అందులో క్యాప్చర్ చేస్తే బాగానే ఉంటుంది కదా అని దత్తు గారి సపోర్ట్. లేకపోతే ఎందుకంటే ముందు చిరంజీవి గారితో షూటింగ్ అంటే ముందు రైల్వే డిపార్ట్మెంట్ అవ్వదు పర్మిషన్, ఎందుకంటే వాళ్ళ ట్రైన్లు ఆపేసి ట్రైన్ని మామూలుగా టైమింగ్లన్నీ మారిపోతాయి, ఎవడో ట్రైన్ ఎక్కేవాడు కాదు, చాలామంది అలా ట్రైన్లు మిస్ అయిపోయారు. మేము జరిగిన చేసిన 2 రోజుల షూటింగ్లో చాలామంది వాళ్ళ ట్రైన్లు మిస్ అయిపోయి అక్కడ ఉండిపోయారు.
సో అలాంటివి జరుగుతాయని అసలు ముందు రైల్వే డిపార్ట్మెంట్ అవ్వదు. ముందు ఆయన పర్మిషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈవెన్ అంటే వాళ్ళు నేను అందుకే ఇందాక ఒక్క దిల్ రాజు గారిని కాదు ఇలాంటి మ్యాకర్స్ అనేసరికి నాకు ఎందుకు నేను ఎక్కువ రెస్పెక్ట్ చేస్తానంటే, ఆయన ఆ రోజు ఆయన కూడా పోలీసులతో పాటు ఒక లాఠీ పట్టుకొని జనాల్ని కంట్రోల్ చేస్తూ నిలబడ్డారు అశ్విని దత్ గారు. అంటే అలాగ అందరూ ఏకమైతే తప్పితే అలాంటి సీన్లు తీలం. ఎందుకంటే మరి మొత్తం కంట్రోల్ చేయాలి కదా బయట పబ్లిక్ని. అంతే సార్, ఇంపాసిబుల్ అది. దానికి ఒక అశ్విని దత్ లాంటి ఆయన ఎందుకు కంట్రోల్ చేయాలి? ఆయన కూడా కర్ర పట్టుకొని లాఠీ పట్టుకొని ఆయన వెనక్కి తోస్తూ క్రౌడ్ని నాకు కావాల్సిన ఫీల్డ్ క్లియర్ చేసేవారు ఆయన ప్రతి వాళ్ళు. ఇంకా చిరంజీవి గారు అయితే అసలు మామూలు నమ్మకం కాదు. ఆయన జస్ట్ డైలాగ్ లేకుండా ఇలా ఇలా కూర్చొని అలా చూడటం అమ్మాయిని ఇటు చూడటం అటు చూడటం అంతే. సో ఇది అచీవ్ అయిందంటే మొదటి క్రెడిట్ చిరంజీవి గారికి, తర్వాత అశ్విని దత్ గారికి. సో మీరు ఆ బుక్లెట్ కూడా, సో అదంతా ఇది జ్యోతి చిత్రంలో, తర్వాత మీ బొట్టి ఫ్రెండే నాకు తోట ప్రసాద్ తన ఇప్పుడు జర్నలిస్ట్ తను యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ప్రింట్ చేసాడు అప్పట్లో. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇది అందరూ చెప్పుకునేవారు ఇలా రాసేటట్టు ఇదని. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సీన్ చాలా పాపులర్ అయిపోయింది. అప్పుడే ఇలాగే పోల్చేవారు తొలి ప్రేమ ఒక ఎత్తు, ఆ సినిమా అంత ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఈ సీన్ అంతా ఒక ఎత్తు అని చెప్పి అలా రాసేవారు అందరూ. అందువల్ల ఈ సీన్ గురించి అందరూ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారని ఈయన ప్రసాద్ నన్ను వచ్చి అడిగేసరికి నా దగ్గర ఉన్న స్క్రీన్ ప్లే నా చేతి రాత్తో ఉంటుంది అది, నా హ్యాండ్ స్క్రిప్ట్ దీంతో అది ఆయనకి ఇచ్చాను. ఆయన అలాగే ప్రింట్ చేశారు దాన్ని జ్యోతిచిత్రంలో వచ్చింది అప్పుడు. సో అదే ఇన్నేళ్ళైనా ఆ సీన్ గురించి మాట్లాడుతున్నాం అంటే గొప్ప సీన్ కదా సార్ అది. మీరు అన్నట్టు వితౌట్ డైలాగ్ మెగాస్టార్ కూర్చోబెట్టి చేయడం అంటే పెద్ద టాస్క్ సార్. తర్వాత ఆ రోజు నాంపల్లిలో ఏదో క్యాన్సిల్ అయిన తర్వాత వికారాబాద్కి వెళ్ళినట్టు నాకు జస్ట్ నేను అంటే వాళ్ళు మిగతా వాళ్ళు అలా అనుకున్నారు క్యాన్సిల్ అవడం కాదు సీన్లో భాగమే నెక్స్ట్ ఆయన వికారాబాద్ స్టేషన్కి వెళ్తాడు కదా. ఓకే, అంటే జనాలు రద్దీ వల్ల కొంచెం మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వికారాబాద్ వెళ్ళారు అలాగని వాళ్ళు అనుకున్నారు. క్యాన్సిల్ కాదు అక్కడ పాట అయిపోయిన తర్వాత తిరిగి ఆ అమ్మాయిని ఫాలో అవడం కోసం నెక్స్ట్ స్టేషన్కి వెళ్తాడు కదా అది అక్కడ చేసారు. అంతేగాని ఇంకా కాచి కూడా